ఐదు కర్ణీ సంఖ్య అకర్ణీ సంఖ్య మీ సమాధానాన్ని సమర్థించండి. మరి ఎలాగైతే కర్ణీ సంఖ్యలు రూట్ రెండు రూట్ మూడు రూట్ ఐదు ఇలాంటివి పరోక్ష పద్ధతిలో నిరూపిస్తాము, దీన్ని కూడా మనము పరోక్ష పద్ధతిలో నిరూపిస్తాము. ఇక్కడ లాగ్ ఐదు అనేది కర్ణీ సంఖ్య అవుతుంది. మామూలుగా సంఖ్యలకు సమర్గమానం యొక్క ఆధారం వచ్చేసి మనం పదిగా, ఏమి ఇవ్వనప్పుడు పదిగా భావిస్తాము. మరి లాగ్ ఐదు బేస్ పది అనేది కర్ణీ సంఖ్య అవుతుంది. మరి దీని నిరూపణ ఎలాగో ఇప్పుడు చూద్దాం. లాగ్ ఐదు బేస్ పది కర్ణీయ సంఖ్య, దీనిని పరోక్ష పద్ధతిలో నిరూపిద్దాము. నిరూపణ నిరూపణలో భాగంగా మనము ఇచ్చిన స్టేట్మెంట్ కు వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ అనుకోవడం జరుగుతుంది. తర్వాత కొన్ని తార్కిక సోపానాల తర్వాత మనం అనుకున్న భావనకు విరుద్ధత వస్తుంది. ఈ విరుద్ధత మనం తప్పుగా తీసుకున్న భావన వల్ల వచ్చింది, కాబట్టి మన భావన తప్పు. లాగ్ ఐదు బేస్ పది అనేది కర్ణీయ సంఖ్య అని నిరూపిస్తాము. మొదటగా దీనికి వ్యతిరేకంగా మనం భావించుకుందాము. లాగ్ ఐదు బేస్ పది ఒక అకర్ణీయ సంఖ్య అనుకుందాం. మరి అకర్ణీయ సంఖ్యల నిర్వచనం ప్రకారము ప్రతి అకర్ణీయ సంఖ్యను మనము పి బై క్యూ రూపంలో రాయగలము. సో లాగ్ ఫైవ్ టు ద బేస్ టెన్ పి బై క్యూ రూపంలో రాయవచ్చు. తర్వాత పి కమా క్యూలు ఏం కావాలి, పూర్ణ సంఖ్యలు కావాలి. పి కమా క్యూలు పూర్ణ సంఖ్యలు అయి ఉండాలి. తర్వాత అలాగే హారం సున్నా కాజలేదు, ఎందుకంటే హారం సున్నా అయితే దాని విలువ నిర్వచించలేము కాబట్టి. సో మరి సమర్గమాన రూపం నుంచి ఘాతాంక రూపం రాస్తే టెన్ పవర్ పి బై క్యూ ఇజ్ ఈక్వల్ టు ఫైవ్ అవుతుంది. దాని తర్వాత నుంచి ఇరువైపుల ఘాతాన్ని క్యూకు పెంచితే మనకు టెన్ టు ది పవర్ ఆఫ్ పి ఇజ్ ఈక్వల్ టు ఫైవ్ టు ది పవర్ ఆఫ్ క్యూ, క్యూ త్రూ టెన్ పవర్ పి. సో మనము క్యూ త్రూట్ ఆర్ఎహెచ్ఎస్ లో ట్రాన్స్ఫర్ చేస్తే ఫైవ్ టు ది పవర్ ఆఫ్ క్యూ అవుతుంది. మరి సమీకరణం ఒకటి అనుకుందాం. ఈ సమీకరణం ఒకటి చూస్తే ఇక్కడే విరుద్ధత ఉంది. చూడండి, ఇక్కడ పి క్యూలు పూర్ణ సంఖ్యలు, పి ఏదైనా పూర్ణాంకం అయితే టెన్ పవర్ పి ఈ సంఖ్య ఎప్పుడు సున్నాతో అంతమయ్యే సరి సంఖ్య అవుతుంది. తర్వాత క్యూ కూడా ఒక పూర్ణ సంఖ్య అయినప్పుడు ఫైవ్ పవర్ క్యూ ఎప్పుడు ఐదు చే అంతమయ్యే ఒక బేస్ సంఖ్య అవుతుంది. సో ఎన్ఏహెచ్ఎస్ సరి సంఖ్య అవుతుంది, ఆర్ఏహెచ్ఎస్ బేస్ సంఖ్య అవుతుంది. సరి ఈజ్ ఈక్వల్ టు బేసి అని వస్తుంది. ఇక్కడే విరుద్ధత వస్తుంది. మరి ఈ విరుద్ధత ఎందువల్ల వస్తుంది? మనం లాగ్ ఐదును అకర్ణీయ సంఖ్య అనుకోవడం వల్ల వస్తుంది, కాబట్టి మన భావన తప్పు. తర్వాత పీక్యూలు రెండు పాజిటివ్ ఇంటీజర్స్, అంటే రెండు ధనపూర్ణ సంఖ్యలు అవుతాయి. ఎందుకంటే ఒక్కసారి చూడండి, ఇక్కడ లాగ్ ఐదు లాగ్ ఒకటికి లాగ్ పదికి మధ్యలో ఉంటుంది, అవునా కదా? తర్వాత ఇక్కడ ఆధారం ఏం తీసుకున్నాం, సంఖ్యలకు పది తీసుకున్నాం. సో లాగ్ వన్ బేస్ టెన్ అంటే ఈ పది యొక్క ఘాతాన్ని ఎంతకు పెంచితే మనకు ఒకటి అనే విలువ లభిస్తుంది అంటే కదా సున్నా, కాబట్టి సో లాగ్ వన్ టు ద బేస్ టెన్ వాల్యూ జీరో అవుతుంది. లాగ్ ఫైవ్ బేస్ టెన్ ఏమనుకున్నాం మనము, పి బై క్యూ అనుకున్నాం. సో పి బై క్యూ లెస్ దాన్ లాగ్ టెన్ బేస్ టెన్, టెన్ పవర్ వన్ ఈజ్ ఈక్వల్ టు టెన్ కాబట్టి దీని విలువ ఒకటి. సున్నాకు ఒకటికి మధ్యలో అంటే కదా అవి పాజిటివ్, పి బై క్యూ విలువ పాజిటివ్ అంటే ధనాత్మకము. ధనాత్మకం అయితే ఖచ్చితంగా ఈ రెండు ధన సంఖ్యలైనా ఉండాలి, రుణ సంఖ్యలైనా అయి ఉండాలి. ఒకవేళ రుణ సంఖ్యలైనా ఈ సమీకరణం ఏం మారదు. టెన్ పవర్ మైనస్ పి ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ పవర్ మైనస్ క్యూ అయింది అనుకో, రెండింటిని మళ్ళీ ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్ కు ఆర్హెచ్ఎస్ నుంచి ఎల్హెచ్ఎస్ తర్మాన్ చేస్తే సేమ్ ఈక్వేషన్ వస్తుంది.
सो मैं रू पॉजिटे मन के लिए एच सर संख्य आर एच बेस संख्य सो फॉर ऑल पी कॉमा क्यू बिलॉन्ग्स टू जेड दैट इज जेड प्लस धनपूर्ण संख्य LHS 10 पावर p सुन्ना तो अंतमये सरिसंख्या अलागे RHS 5 पावर q अनेदी 5 चे अंतमये बेसी संख्या चूँ मरी सरी संख्या इज ईक्वल टू बेस संख्या वस्तुंदी असंभव मरी ई विरुद्धता मनम लॉग 5 टू द बेस 10 अकर्णीय संख्य अनुकोवडं वल्ल वच्चिंदी अकर्णीय संख्य अनुकोवडं वल्ल वच्चिंदी देयरफॉर मन भावन तप्पु दट इज अनगा i.t.com लॉग 5 बेस 10 కరణీయ సంఖ్య మనము పరోక్ష పద్ధతిలో లాగ్ 5 బేస్ 10 ని మనము కరణీయ సంఖ్యని నిరూపిస్తాము. థాంక్యూ. ఐ హోప్ యు అండర్స్టాండ్.